ఆత్మీయ మిత్రులైన బెస్ట్ గురు టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం చేబ్రోలు గ్రామంలో ఉన్నాం. ఈ చేబ్రోలు గ్రామం యొక్క విశిష్టత ఏంటి అంటే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక దేవాలయం ఈ చేబ్రోలు గ్రామంలో ఉంది. అదే ఈ చతుర్ముఖ బ్రహ్మ దేవాలయం. ఇది చాలా విశిష్టమైనటువంటిది, ప్రాచీనమైనటువంటి చరిత్ర కలిగినటువంటిది. ఆ చరిత్ర గురించి మనం ఈ వీడియోలో క్లారిటీగా చెప్పుకుందాం. పురాతన గ్రామమైన చేబ్రోలు చారిత్రకంగా ప్రసిద్ధి చెందింది. పూర్వం కాశీలో వలె చేబ్రోలులో కూడా 101 గుళ్ళు 101 బావులు ఉన్నట్లుగా ప్రసిద్ధి. అందువలన చేబ్రోలును చిన్న కాశీ అని పిలిచేవారట. అంతేకాదు, ఇక్కడ శివాలయాలు ఎక్కువగా ఉండటం వలన శంభోలు అని కూడా పిలిచేవారట. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అష్టదిగ్బంధనంతో బ్రహ్మదేవునికి చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర ఆలయం ఈ చేబ్రోలులోనే ఉంది. ఇక్కడి బ్రహ్మ విగ్రహానికి 4 ముఖాలు ఉంటాయి. ఈ ఆలయాన్ని 19వ శతాబ్దం ప్రారంభంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు నిర్మించారని పెద్దలు చెబుతూ ఉంటారు. బ్రహ్మదేవునికి ఈ భూలోకంలో పూజలు నిషిద్ధమని కొన్ని పురాణ గాథల వలన మనకు తెలుస్తూ ఉంది. కానీ అలా నిర్మించిన ఈ దేశానికి గాని ఈ ప్రాంతానికి గాని ఎటువంటి విపత్తు సంభవించకూడదని చేబ్రోలు గ్రామంలో అష్టదిగ్బంధనంతో చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర ఆలయాన్ని రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు నిర్మించారు. శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర ఆలయాన్ని ఎందుకు కట్టారు అనటానికి ఈ ఊరిలో ఉన్న పెద్దలు చెప్పిన కొన్ని కథలు, కొన్ని నిజాలు ఏంటో తెలుసుకుందాం. ఇక్కడి ప్రాచీన దేవాలయాలను గుప్త నిధుల కోసం వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు కొలగొట్టించారని, తిరిగి కట్టించారని వదంతి. మరో కథ ఏమిటంటే, వెంకటాద్రి నాయుడు గారి కాలంలో దొంగలు ఎక్కువగా బీభత్సం సృష్టించేవారట, జనాన్ని దోచుకుంటూ తిరిగేవారట, హింసించేవారట. అందుకనే వారి బాధను తొలగించాలనే ఉద్దేశంతో దొంగలను లొంగిపోమని కోరగా వారు ఒప్పుకోకపోయేసరికి అన్నం మీద ప్రమాణం చేసి లొంగిపోమ్మని కోరారట. అప్పుడు వారు ఆ మాటలు నమ్మి లొంగిపోయారు. అలా నమ్మి వచ్చిన వారిని ఒక రహస్య ప్రదేశంలో వారందరినీ నరికించి వేసినట్లుగాను, ఆ ప్రదేశమే ఇప్పుడు అమరావతి వెళ్లేదారిలో నరుకుళ్ళపాడు అనే గ్రామంగా ప్రసిద్ధి చెందిందని పెద్దలు చెబుతున్నారు. కానీ వెంకటాద్రి నాయుడు గారికి జరిగిందంతా పదే పదే గుర్తొస్తూ ఉండేదట. అన్నం సహించేది కాదట. కనుక కొందరు పురోహితులను సలహా అడుగుగా అన్నం మీద ప్రమాణించారు. కనుక అన్నం పరబ్రహ్మ స్వరూపం, కనుక ఈ దోషం పోవడానికి ఏదైనా పరిహారం చెయ్యమని కోరారట. అప్పుడు వెంకటాద్రి నాయుడు గారు బ్రహ్మదేవునికి ఆలయాన్ని నిర్మిస్తానని సంకల్పం చేసుకుని ఈ దేవాలయాన్ని నిర్మించారని చెబుతారు. ఎక్కడా బ్రహ్మదేవునికి అర్చనలు, పూజలు, దేవాలయాలు లేవు కనుక అత్యంత జాగ్రత్తగా ఈ నిర్మాణాన్ని కొనసాగించారు. బ్రహ్మ కమలాకరుడు కనుక కమలంలో బ్రహ్మదేవుడు ఉన్నట్లుగాను, ఆ కమలం నీళ్లలో ఉన్నట్లుగాను ఈ దేవాలయాన్ని నిర్మించారు. లోపలకు వెళ్ళడానికి ఒకే ఒక మార్గం ఉంటుంది, చుట్టూ కోనేరు ఉంటుంది. బ్రహ్మదేవునికి అర్చనలు ఉండవు కనుక బ్రహ్మ ఈశ్వరుణ్ణి, బ్రహ్మదేవుణ్ణి ఈశ్వరుణ్ణి కలిపి చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వరుడు అని 4 వైపులా బ్రహ్మముఖాలతో బ్రహ్మ ఆకృతితో ఈ మూల విరాట్టుని రూపకల్పన చేశారు. ఒక చేతిలో అభయముద్ర, ఒక చేతిలో వరముద్ర, ఇంకో చేతిలో కమండలం ధరించి కూర్చొని ఉన్నట్లుగా 4 వైపులా ఇలా మూల విరాట్టు రూపకల్పన చేసి ఉంచారు. అంతేకాదు, ఎక్కడ
లేనిది ఇక్కడ నిర్మాణం చేస్తున్నారు కనుక ఎటువంటి అరిష్టాలు జరగకూడదని తూర్పున శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి ఆలయం, పడమర శ్రీ సహస్రలింగేశ్వర స్వామి వారి ఆలయం, ఉత్తరం వైపున వేణుగోపాల స్వామి వారి ఆలయం, దక్షిణం వైపున శ్రీ భూ సమేత రంగనాథ స్వామి వారి ఆలయం, నాలుగు మూలల కూడా అమ్మవారి విగ్రహాలు. ఈ ఆలయానికి అష్టదిగ్బంధనం చేశారని ఈ దేవాలయ స్థల పురాణంలో చెప్పబడింది. బ్రహ్మ బృహస్పతి గ్రహానికి అధిదేవత కనుక బృహస్పతి గ్రహ దోషాలు ఉన్నవారు గురువారం లేదా ఆదివారం ఉదయం 10 గంటల లోపు వచ్చి ఇక్కడ గ్రహదోష పరిహారం కోసం అర్చనలు, పూజలు, పంచామృత అభిషేకాలు చేయించుకుంటారు. వీలుంటే ఈ సమాచారాన్ని మీ బంధుమిత్రులకు తెలియజేసి వారితో కలిసి ఈ ప్రపంచంలో ఎక్కడా లేని శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర ఆలయాన్ని దర్శించి ఆయన కృపకు పాత్రులవుతారని మనసారా కోరుకుంటున్నాను. అలాగే శ్రీ నాగేశ్వర స్వామి కొలువై ఉన్న అతి ప్రాచీన ఆలయం గురించి మీకు తెలుసా? అయితే మనం తదుపరి వీడియోలో ఈ మహిమాన్విత శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ నాగేశ్వర స్వామి వారి ఆలయాన్ని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇటువంటి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.